పచ్చ మీడియా బరితెగింపు రోజు రోజుకి పెచ్చు మీరిపోతున్నది అన్నది ఇప్పటికే పాఠకులకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాను రెండు సార్లు కలిశారు, నిజానికి సాయంత్రం ఒకసారి మరుసటి రోజు మళ్ళీ కలిశారు. ఇది వాళ్ళిద్దరూ ఏకాంతంగా చర్చ జరిపారు. నిజానికి తన వెంట అమిత్ షా వద్దకు రావద్దని వీరిద్దరికి అక్కడ చివరగా జగన్ ఒక్కరే అమిత్ షాతో సమావేశమయ్యారు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తూనే చివర ఆఖరు లైన్లో ఒక లైన్ రాస్తూనే జగన్కి అమిత్ షాకి మధ్య ఏం జరిగింది, జగన్ని అసలు ఢిల్లీ పిలిపించటానికి అమిత్ షా చివాట్లు పెట్టడానికే పిలిపించారన్నట్లుగా ఒక కథనాన్ని అల్లి మొదటి పేజీలో వేసి ప్రజలను దృష్టిని మళ్లించడానికి ఎంత ప్రయత్నం చేశారో చూడండి. ఆయన వాళ్ళిద్దరికి ఏకాంతంగా చర్చ జరిగితే ఈయన ఏమైనా బగ్గింగ్ మిషన్లు పెట్టారా, జగన్మోహన్ రెడ్డి ఈయనకు రిపోర్టర్గా పనిచేస్తున్నాడా, లేకపోతే అమిత్ షా గారు ఈయనకు రిపోర్టర్గా పనిచేస్తున్నారా, లేదా ఆయన అది అమిత్ షా కళ్ళజోళ్ళలో ఏమైనా బగ్గింగ్ మిషన్ పెట్టారా మనకు తెలియదు. కానీ ఏదో చూసినట్లు ఆయన విన్నట్లు ఎవరో విన్నట్లుగా ఆయన రాసేసాడు. ఏం రాశాడో చూద్దామండి. దూకుడు తగ్గించండి, న్యాయ వ్యవస్థపై దాడి చేస్తారా. న్యాయ వ్యవస్థపై దాడి చేయటము ఆంధ్రజ్యోతికి నచ్చకపోవచ్చు, అని ఆంధ్రజ్యోతి నచ్చకపోయినంత మాత్రాన ప్రభుత్వ వ్యవహారాలు మారిపోవు కదా, ప్రభుత్వ విధానం మారిపోదు కదా. అలాగే కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ అంశాలు చర్చించుకుంటారో మీరు కాదు కదా నిర్ణయించేది. అలాగే వైసీపీ పార్టీ రాజ్యసభలో క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వానికి 3 సేజ్యపు బిల్లులను ఆమోదించడానికి సహకరించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానికి ఏదో చిలవలు పలవలు కలిసి రకరకాలు రాసేసాడండి. ఎంత దారుణంగా ఉందంటే ఇది ఇది హైట్ ఆఫ్ హిపోక్రసీ అన్నమాట. వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్న విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? అది ఇందులో ఈనాడు పత్రికలో దాన్ని ఒక సహజమైన పద్ధతిలో సుమారు 50 నిమిషాలు అక్కడే ఉన్నారు. వారిద్దరు సమావేశం ఎంతసేపు జరిగిందో తెలియదు. తెలియకపోవటం సహసాదా. అమరావతి నుంచి ప్రత్యేక విమానాల్లో ఎంపీ వేమిరెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయవాది భూషణ్ తదితరులను తీసుకున్నారు. అది కూడా అంటే ఫ్యాక్చువల్ రిపోర్టింగ్ చేసింది. పిఎంఓ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతో ఎంపీలిద్దరూ ఏపీ భవన్ నుంచి వీడియో సమావేశం ద్వారా చర్చలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సమావేశం సుమారు 1.5 గంటల సేపు జరిగింది. అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఏమిటి, ఆంధ్రప్రదేశ్ పిటిషన్ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి కోరుతుంది కేంద్రం నుంచి అనే అంశాలన్నిటినీ ప్రస్తావించి రాస్తే, ఒక సేన్ అండ్ సెన్సిబుల్ స్టోరీ రాస్తే ఆంధ్రజ్యోతి మాత్రం ఏంటేంటో కథనాలు రచించింది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కూడా, సహజంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం క్రిటికల్గా ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కూడా వీరు అమరావతి క్యాపిటల్ ఇష్యూ గురించి యూనియన్ హోమ్ మినిస్ట్రీతో చర్చించినట్లు, ఏపీ హైకోర్టులో ఇటీవల వచ్చిన తీర్పుల గురించి చర్చించినట్లు, క్యాపిటల్ రీజియన్ 3 బిల్లుల గురించి చర్చించినట్లు, ఈ రైతులు వేసిన అమరావతి ప్రాంతంలో రైతులు వేసిన పిటిషన్ల గురించి చర్చించినట్లు రిపోర్ట్ చేసింది. అంటే అది వాస్తవం. అలాగే హోంశాఖ నుంచి పదే పదే హైకోర్టుకు వచ్చిన అఫిడవిట్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న విషయాన్ని మనం గుర్తించకూడదు. ఏ క్యాపిటల్ అంటే ఒక క్యాపిటల్ అని అర్థం కాదని, చాలా కాలం నుంచి ఏ అంటే ప్లూరల్ కూడా తీసుకోవచ్చునని, అలాగే షీ అంటే హీ అనే షీ అని రెండింటిని పర్యాయపదంగా వాడుకోవచ్చునని కూడా చాలా స్పష్టం చేసిన విషయం తెలిసే. ఇవన్నీ హోంశాఖ ఎంత సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఉన్నదో తెలుస్తున్నది. అంటే అది మనస్ఫూర్తిగా ఉన్నదా, ఆఫ్హార్టెడ్గా ఉన్నదా, అది వేరే విషయం. కానీ మొత్తం మీద వాళ్ళు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయన్న అంశాన్ని, అవి నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయనే అంశాన్ని కూడా
మనము గుర్తించాలి. అంటే పరస్పర సానుకూల దృష్టితో వారు ముందుకు వెళుతుంటే ఈయన ఆంధ్రజ్యోతి వారు మాత్రం ఏంటేంటో కథనాలు ప్రచురించారో అక్కడ కథనాల్లో ఏమేం ప్రస్తావించారో చూద్దాం. మొత్తంగా న్యాయ వ్యవస్థను అందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయటాన్ని అమిత్ షా ప్రస్తావించినట్టు తెలిసింది. మీకు ఎలా తెలిసింది? వారిద్దరే ఏకాంతంగా మాట్లాడుకుంటే మీకు ఎలా తెలిసింది? న్యాయమూర్తులపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయటం, అందుకు పార్లమెంటును కూడా ఉపయోగించుకోవడం సరైంది కాదు, అలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహారం రచ్చకెక్కడం మంచిది కాదని జగన్కు అమిత్ షా చెప్పినట్లు తెలిసిందంట. ఎలా తెలిసిందో మనకు తెలియదు. అలాగే జగన్ వివరించేది పరిపాలన సాగించడమే క్లిష్టంగా ఉన్నదని, న్యాయ వ్యవస్థ అడ్డంకులు సృష్టించడం వల్ల జగన్ వివరించేందుకు ప్రయత్నించగా అమిత్ షా వినిపించుకోలేదని సమాచారం. అమిత్ షా ఏది వినిపించుకున్నాడు ఏది వినిపించుకోలేదనే విషయం కూడా మనకి పరకాయ ప్రవేశం చేసి ఆంధ్రజ్యోతికి తెలిసిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వమే భారతదేశంలో న్యాయ వ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇస్తుండగా చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కోర్టులను టార్గెట్ చేయడం ఏమిటని అమిత్ షా నిలదీసినట్టు తెలిసింది. భారతదేశంలో కోర్టులకు గౌరవనీయమైన నిర్ణయాలు చేస్తే గౌరవం ఇస్తున్నారు తప్ప ఇందిరాగాంధీ ఎప్పుడు కోర్టులను అమితంగా గౌరవించినట్లు లేదు. అలాగే అనేక సార్లు కోర్టు తీర్పులను రాజకీయ వ్యవస్థ పార్లమెంటు సవాలు చేసిన విషయం మనకు తెలిసిందే. కోర్టులు చెప్పింది ప్రతిదాన్ని గంగిరెద్దుల్లా డూడు బసవన్నల్లా ఎప్పుడు భారతదేశం ప్రజలు స్వీకరించలేదు, భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్వీకరించలేదు. ఆ విషయం ఆంధ్రజ్యోతికి తెలిసి ఉంటే మంచి బాగుండేది. ఏదైనా ఉంటే న్యాయస్థానాలు అప్పీల్ చేసి తేల్చుకోవాలి. నిజానికి న్యాయస్థానాల్లో అప్పీలు చేస్తున్నవారు, పిల్స్ వేస్తున్నవారు, కేసులు వేస్తున్నవారు ఎవరో ఆంధ్రజ్యోతికి బాగానే తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖ కూడా తెలుసు. ప్రతిదానికి కోర్టుకు వెళ్ళినప్పుడు లాయర్ల ఫీజుల కోసం ప్రభుత్వ ధనం వృధా అవుతున్నదని హితవక్తులు పలికిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు కోర్టుల్లో తేల్చుకోవాల్సిందిగా, అప్పీల్ చేసుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తూనే ఉన్నారు కదా. హైకోర్టు ఇచ్చిన తీర్పులపై, హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యానాలపై, అనేక మార్లు హైకోర్టు నిర్ణయాలపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తూనే ఉన్నారు. ఇలా అప్పీల్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అప్పీల్ చేసుకోవాలి, అప్పీల్ చేసుకోవాలి, అప్పీల్ చేసుకోవాలని హోంశాఖ చెబుతుందా? హోంశాఖ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి. అలాగే ముఖ్యమంత్రులను ఐదు ఢిల్లీ పిలిచి ఏదో ఇందిరాగాంధీ హయాంలో మాదిరిగా ఏదో చెవి పట్టుకొని టీచర్ చిన్నపిల్లాడిని బెదిరించినట్లు బెదిరిస్తారనుకోవటము ఆంధ్రజ్యోతి అపరిపక్వ ఆలోచనకు సంకేతంగా మనం తీసుకోవచ్చు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం, దానికి ప్రభుత్వం వత్తాసుగా నిలవటం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. సీఎంగా ఉన్న వ్యక్తి విచక్షణారహితంగా వ్యవహరించడం తగదని అమిత్ షా మందలించినట్టు తెలుస్తోంది. ఎలా తెలుస్తుందండి మీకు? అలాగే అసలు అమిత్ షాకు, నరేంద్ర మోడీకి కోర్టులు, కోర్టుల వ్యవహారాలు, కోర్టులను మేనేజ్ చేయడం అనే విషయాలు బాగా తెలుసు. వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టుతో ఇప్పుడుతున్న ఇబ్బందులు కూడా తెలుసు. అసలు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించదని భావించేవారు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా ఇది ఏది చిన్నపిల్లల వ్యవహారం కాదు. ఏది మందలించటము, ఆయన టీచరు కాదు, జగన్మోహన్ రెడ్డి శిష్యుడు కాదు. అది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ, ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో ఒక కీలకమైన రాష్ట్రానికి అత్యున్నతమైన ప్రజాదరణ కలిగిన, అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెవిపట్టుకుని మందలించిన స్థాయిలో ఈ రాసేయటానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం అభిమానులు, అలాగే కోర్టుల్లో తెలుగుదేశం తరఫున లేకపోతే కొంతమంది తరఫున పనిచేసే ఏమంటాము పనిచేసే వాళ్ళు పనిచేసే ఏజెంట్లు అనటం అనేది తీవ్రమైన పదం అవుతుంది. అదే మోల్స్ అంటాము వాటిని. అంటే అందులో రకరకాల స్థానాల్లో ఉన్నవారికి మనోస్థైర్యాన్ని కలిగించడానికి జగన్మోహన్ రెడ్డిపై
కోర్టులు చేసిన వ్యాఖ్యానాలను బలపరచడానికి ఈ విధంగా ఆంధ్రజ్యోతి రాసిందని మనం అనుకోవాల్సి ఉంటుంది. న్యాయమూర్తులపై ఎవరూ ఆరోపణలు చేయటం లేదు, కోర్టుల తీరుపై విమర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఘాటుగా విమర్శించారు. ఘాటుగా విమర్శించడానికి కారణాలు ఉన్నాయని ఆంధ్రజ్యోతికి కూడా బాగా తెలుసు. ఇటువంటి వాతావరణంలో ఇటువంటి కథనాన్ని జగన్ ఏమిటిది అని ఆయన గద్దించినట్లు మందలించినట్లు ఒక కహాని వినిపించాడు ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి. ఢిల్లీ ప్రతినిధిగా ఉన్న ఇది అమరావతిలో వంట ఎక్కువ జరిగి ఉంటుంది. ఢిల్లీ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి చాలా బాధ్యత గల వ్యక్తి. ఆయన నాతో కలిసి కూడా పనిచేశారు, మేము కలిసి పనిచేసాం. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇటువంటి కథనాలు ఆయన వండి వార్చుతాడని నేను అనుకోను. ఇదంతా అమరావతిలో వంట జరిగి ఉంటుంది. అమరావతిలో వంటలో చేపల పులుసులు, చికెన్ బిర్యానీ, ఇది ఏది నాటుకోటి పులుసులు ఇలాంటివి తయారు చేయడం అలవాట్లే కానీ ఇక్కడ కూడా చాలా రకరకాల ఇవి తయారు చేశారు. మొత్తం మీద రాజధాని పరిధిలోని టీడీడీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని, దానిపై సిబిఐ విచారణ నిజానిజాలు తెలిసి జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకు చెప్పారు. ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో కూడా టెండర్ల నియమ నిబంధనలు వ్యతిరేకంగా కాంట్రాక్టు ఖరారు చేశారని, దీనిపై కూడా సిబిఐ విచారణ ఆదేశించాలని ఆయన చాలా కాలంగా కోరుతున్నారు. అలాగే ఇటీవల జరిగిన అంతర్వేది దహనం పైన సిబిఐ దర్యాప్తును అంగీకరించాలని, అయితే అమిత్ షా ఈ విషయాలపై పెద్దగా స్పందించలేదట. అంటే ఆయన ఏమి స్పందించాడు, ఆయన ముఖ కళవళికలు అన్నీ ఆయన ఏదో సీసీటీవీ కెమెరాలో చూసినట్లుగాను లేకపోతే మైక్రో దీంట్లో చూసినట్లుగా చాలా స్పష్టంగా రాసేస్తున్నారు. ఆయన విషయాలపై పెద్దగా స్పందించండి. అంటే ఇది స్పందిస్తే ఈ తెలుగుదేశం అంతేవాసులు అందరూ బెదిరిపోతారని, వారికి ఆత్మధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కల్పించడం కోసమే ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలు రాస్తుందని మనం వేరుగా చెప్పనవసరం లేదు. సిబిఐ విచారణ గురించి పెద్దగా స్పందించలేదంట. కోర్టులకు పచ్చ మీడియా భరోసా ఇవ్వడానికి ఇటువంటి వ్యాఖ్యానాలు రాస్తుందా? న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, పిటిషన్లు వేసేవారికి భరోసా ఇవ్వటానికి ఇటువంటి రాస్తుందా అనేది స్పష్టమవుతుంది. అలాగే జగన్ ఢిల్లీ యాత్ర ఆఖరి క్షణంలో హఠాత్తుగా హోంమంత్రి పిలిపించి చివాట్లు పెట్టినట్లుగా రాసేశారండి. జగన్ యాత్ర గురించి, ఢిల్లీ యాత్ర గురించి వారం రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా కానీ బరితెగించి ఇలాంటి రాతలు రాశాడు. జగన్ను తను ఒక్కరే ఆ విషయాన్ని మాత్రం మెన్షన్ చేశారని అందుకు అంగీకరించాలి. ఆఖరు ఏది ఎంత గమ్మత్తుగా ఉందంటే, చివరిగా జగన్ ఒక్కరే అమిత్ షాతో సమావేశమయ్యారు. జగన్ను అమిత్ షా సమావేశమైతే వీరికి ఎలా తెలుస్తుందండి? ఎంత కథలు, అంటే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ ఎక్కువగా పనిచేస్తుంటాయి ఇలాంటి సమయాల్లో, చాలా బాగా పనిచేస్తుంటాయి. యాజమాన్యానికి ఎటువంటి లైన్లో స్టోరీ కావాలో అటువంటి లైన్లో స్టోరీలు అల్లటానికి జర్నలిస్టులు తయారైపోయారు కాబట్టి ఇక వారి మనం వారిని ఎక్కువ నిందించి లేదు. అలాగే ఏదో అంటారు కదా, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవటం ఏమిటి అన్నట్టుగానే ఈ మీ జర్నలిజం తయారైంది. ఆంధ్రజ్యోతి వారు వందనము, చక్కని వినోదం కలిగించినందుకు, ఉదయం పూట పత్రిక చదవగానే మంచి వినోదం కలిగించినందుకు సంతోషం. ఇది ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. చివరికి ఏం జరుగుతుందో మనం చూద్దాం.